తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇందులోనే భాగంగా ఇప్పటికే అభ్యర్థుల ఎన్నిక ఎంపిక విషయంలో పలు పార్టీలు అయితే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ అభ్యర్థులను అయితే ప్రకటించారు. బీజేపీ అభ్యర్థుల కోసం మొన్నటి వరకు అయితే దరఖాస్తులు తీసుకున్నారు. ఇందులోనే భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి ఆల్రెడీ బండి సంజయ్ ఎంపీగా అలాగే రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగారు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. మరి అలాంటి కరీంనగర్ జిల్లాలో బీజేపీ నుంచి మరికొంతమంది కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ దరఖాస్తు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అందులోనే భాగంగా అంటే ప్రముఖ న్యాయవాది బేతి మహేందర్ గారు కూడా అప్లై అంటే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తను మనతో పాటు ఉన్నాడు. తను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, అంటే మీరు అంటే బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అంటే తను కూడా మొన్న కూడా చెప్పాడు మేమే అంటే కరీంనగర్ రానున్న ఎన్నికలు నేనే శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్న ఆయన కూడా మీరు దరఖాస్తు తీసుకున్నారు, అంటే ఎలా చూడవచ్చు? మొట్టమొదటిగా న్యూస్ 18 యజమానికి ప్రేక్షకులకు ఉదయపదనాలు తెలియజేస్తూ, అలాగే కరీంనగర్ నియోజక ప్రజలకు మరియు నా యొక్క కార్యకర్తలందరూ ఒక నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు అంటే ప్రజాసేవ చేయడంలో పోటీ పడాలి. అలాగే మేము కూడా వారు కూడా సంజయ్ గారు కూడా పోటీ పడుతున్నారు, మేము కూడా పోటీ పడుతున్నాం. టికెట్ విషయంలో ఏంటంటే ఎప్పుడైనా టికెట్ ఒక్కరే అడగరు, టికెట్ కావాలే కావాలే అని చెప్పేసి అందరూ అడుగుతారు. అందులో వారు కూడా వారు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుగా కొనసాగుతూ ఉన్నారు. గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేయడం జరిగింది. కాబట్టి వారు కూడా ఎంపీకే మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మరి కన్నర అసెంబ్లీ ఏదైతే ఉందో కన్నరు ఇప్పుడున్న ప్రజా సమస్యలపై నేను గతం అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో క్రియేషన్ పాత్ర పోషించడం జరిగింది. ఢిల్లీలో కూడా నేను భాషా ప్రయోగిస్తుండే హాస్పిటల్ మీడియా జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వీక్ అయిపోయింది. అసలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వేలు విడిగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టునే ఒక టాక్ నడుస్తూ ఉంది. అది జగన్మీద సత్యం. ఎందుకంటే వాళ్ళు 18 మంది కలిసి 12 మంది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళకి మిగిలింది 6. వాళ్ళు కూడా ఇంటర్నల్గా టీఆర్ఎస్ పార్టీ దోషం చేసుకుంటేనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది కరీంనగర్లో 0. కాబట్టి ఇక్కడ పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. అందులో ముఖ్యంగా ఏంటంటే నేను అనేక సమస్యలపైన నేను ఇక్కడ పోరాడుతున్నాను. నా పైన కూడా ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి గారు ఆయన స్వయం మంత్రి క్యాబినెట్ హోదాలో నా మీద కుటుంబ పోషణకి ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు కేసులు నడుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో, భూ కబ్జాల విషయం ఆయన అంశాలు చేస్తున్న భూ కబ్జాల విషయంలో కానీ, అదేవిధంగా వ్యాపారంలో ముసుగులో చేస్తున్న అక్రమాల కమిషన్లు కానీ, లేకపోతే పన్నుల విషయంలో కమిషన్ తల్లుకున్న తీరు కానీ ఇక్కడ ఎవరు కూడా నాంద పెట్టలేదు. బీజేపీ నుంచి కరీంనగర్ నుండి మీరు ఒకరే అభ్యర్థిగా పోటీ చేసరికి ఇంకా మీతో పాటు ఇంకెవరైనా పోటీ చేశారా? ప్రస్తుతం అయితే భారతీయ జనతా పార్టీలో కరీంనగర్ అసెంబ్లీ పార్టీలో గత 20 సంవత్సరాలుగా నేను విషయం ప్రశ్నకి వెళ్ళి, తర్వాత యువమోర్చాకి వెళ్ళి, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి చాలా సంవత్సరాలు ఆర్గనైజ్ పనిచేస్తా ఉన్నా. నేను కరీంనగర్ ప్రజలకే కాకుండా కరీంనగర్ కార్యకర్తలు అందరూ కూడా నోట్లో నాలుగలా ఉంటాను ఎప్పుడైనా. ఎందుకంటే మహేందర్ దగ్గరికి పోతే ఏ పైనైనా అయితేనో అయితం చేస్తాడు, కాకుంటే ఒక సజెషన్ చేస్తాడు ఇట్లా చేసుకోవాలని చెప్పేసి అయితే ఆయన చేసి పెడతాడు. ఒక నమ్మకం కార్యకర్తలకు ఉంది, ప్రజలకు ఉంది. నా దగ్గర చాలా మంది కార్యకర్తలు అక్కడికి వస్తూ ఉంటారు. ఎవరు వస్తారు, ఎక్కడైతే అంచబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, టీఆర్ఎస్ పార్టీతో అంచబడ్డ వ్యక్తులు, మంత్రి గారితో మొత్తం నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాకంతా నగరికి వచ్చి నాకు సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఏమైన వ్యక్తి ఉన్నాడు, అంటే ఎంపీగా ఉన్నాడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పనిచేస్తున్నాడు, అలాంటి వ్యక్తిని కాదని బీజేపీ పార్టీ ఒక అంటే మాజీ నగర అధ్యక్షుడు ప్రస్తుతం రాష్ట్ర వర్కింగ్లో ఒక మెంబర్గా ఉన్నారు, అలాంటి మీకు టికెట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ పైన కానీ ఇప్పుడు ఏ రకంగా ఆలోచిస్తుందంటే ఎవరు పనిచేస్తున్నారు అని చూస్తారు. ఇప్పుడు సంజయ్ గారు ఫుల్ పనిచేయడం జరిగింది. వారికి ఇప్పుడు కేంద్రంలో చాలా బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి వారి పాత్ర వారు నిర్వహిస్తారు. కరీంనగర్లో ఏదైతే ఉందో కర్నూలు నేను కర్నూలు అసెంబ్లీ సీట్ గెలవాలని చెప్పేసి ఇప్పుడు వారు కూడా బిజీ ఉండడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు వాస్తవం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలు చేయడం వలన, అధిక పాదయాత్రలు చేయడం వలన, రాష్ట్రం మొత్తం టూరింగ్ చేయడం వలన ఏదైతే ఉందో వారు కొంత బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఈ కరీంనగర్ ఏదైతే ఉందో వారు చేస్తే చాలా సంతోషం చేరగాలి. కానీ పోటీ పడాలి మాత్రం పోటీ పడాలి. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో పోటీ పడాలి. వారు టికెట్ అడుగుతారు, నేను టికెట్ అడుగుతారు. వారికి వస్తుందో నాకు వస్తా అదృష్టం నిర్ణయిస్తారు. ఇవాళ ప్రజల సమస్యల మీద నేను పోరాడుతున్నా. 2020 అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద కూడా నేనే ఇక్కడ కొట్లాడినా. పాపులర్ ఫ్రంట్ కొట్లాడితే అప్పుడు పోలీసులు ఇంటర్ఫియర్ కావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే బండి సంజయ్ కి మీకు అంటే గత 2018 ఎన్నికల్లో చెడిందని అంటే చాలా మంది అనుకుంటున్న విషయం, ఇప్పటికీ బండి సంజయ్కి మీకు కొద్దిగా అంటే విభేదాలు ఉన్నాయని అనుకుంటున్నారు.
దీనిపైన మీరే రాజకీయాలకు ఇట్లా నలుగురు ఉంటాం. నలుగురు ఉన్నప్పుడు నలుగురికే మనస్ఫూర్తులు వస్తూ ఉంటాయి. అంటే పాలసీ మాటలలో మాకు వ్యక్తిగతమైన ఏ ఇలాంటి విభేదాలు లేవు, మా గట్టి పంచాయతీ లేవు, ఏ పాడి పంచాయతీ లేవు. ఏమైనా ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ ఉన్నప్పుడు మేము కూర్చొని మాట్లాడుకుంటాం, మా దిశ పిలిచినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం. అవి ఏవైతే ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఏ పార్టీలైనా ఉన్నాయి, ఒక బీజేపీ పార్టీ లేవు, ప్రతి పార్టీలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేవా, టీఆర్ఎస్ పార్టీ లేవా, మీరు చూస్తున్నారు రెగ్యులర్ ఇంకా ఇంకా మేమన్నా కలిసి పని చేస్తున్నాం కానీ వాళ్ళైతే కలిసి కూడా పని చేయట్లేదు. అంటే ఏ రకంగా అయినా కానీ పార్టీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం కొద్దీ ఇవాళ కొంత మనస్ఫూర్తి ఉందని చెప్పేసి కొంతమంది ఎవరైతే ఉందో ఇతర పార్టీ నాయకులే దాన్ని క్రియేట్ చేస్తున్నారు చెప్పేసి మా మాట ఇలాంటి మనస్ఫూర్తి లేవని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. హండ్రెడ్ పర్సెంట్ వారికి బీఫామ్ రావాలని నేను కోరుకుంటాను. ఒకవేళ నాకు బీఫామ్ రావాలని వారు కూడా కోరుకుంటారు. ఎవరికి బీఫామ్ వచ్చినా కలిసి కట్టుగా పనిచేస్తాము. ఇక్కడ ఈసారి 2023 కానీ లేకపోతే 24 ఎప్పుడు జరుగుతుంది ఎలక్షన్ తెలియదు, జమ్ చేస్తారో తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పక్కా బాగా వేయబోతున్నాము. మంత్రి గారి మీద ఉన్న వ్యతిరేకత ఏదో చాలా వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఆ వ్యతిరేకత కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత కూడా, రాష్ట్ర ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ ఒంటెత్తి పొగలతో చేసిన వ్యతిరేకత ఉంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు ఇచ్చారండి, అసలు దళితులు ఎన్ని కుటుంబాలు అండి మీరు ఇచ్చిన ఎంతమందికి? అంటే మీరు ఇచ్చే 10 కుటుంబాలు ఇస్తే మిగతా 100 కుటుంబాలు మనకి ఇస్తే ఏదో ఒకటి, అదే బీసీ బంధు ఎంతమందికి ఇస్తారు? ఇవాళ వాస్తవంగా ఉంటే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మా యొక్క పార్టీ కార్యకర్తలను మీరు ప్రభావాలకు గురి చేసి మా వాళ్ళకు మీరు బీసీ బంధు ఇస్తున్నారు, మా పార్టీ కలిగిన దళిత బంధు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ చూపెడతాను నేను. అంటే ఇవాళ మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే కాకుండా మా వాళ్ళకి ఇస్తారు, కానీ సామాన్యులకు మాత్రం దళిత బంధు వస్తలేదు, సామాన్యులకు మీద బీసీ బంధు వస్తలేదు. పథకం పెట్టిన సిస్టమ్ వేరు, కానీ పథకం అమలయ్యే సిస్టమ్ వేరు. ఇక్కడ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి ఇటు వేతి మహేందర్ గారు వచ్చి ఒక బండి సంజయ్ కలిసి పనిచేస్తారు, మీరేం చెప్తారు? 100% నాకు బీఫామ్ వచ్చిన వారికి బీఫామ్ వచ్చిన ఎప్పుడైనా పార్టీ కోసం పనిచేయచ్చు. ఇక్కడ కమలం పువ్వు ఒక కాషాయ పార్టీ పనిచేయడానికి మేము అందరం ఉన్నాం. అది సిస్టమ్ అంతే, అది దాన్ని ఎవరు ఏమనుకున్నా కానీ మేము పార్టీకి వ్యతిరేకంగా అసలు పోము, పోతే కూడా సస్పెండ్ చేయాల్సిందే పార్టీకి వెళ్ళి. నాకు వ్యతిరేకంగా వారు పనిచేస్తే, వారికి వ్యతిరేకంగా నేను పనిచేస్తా, వాళ్ళకి సస్పెండ్ అని చెప్పేసి చెప్తాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, అంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ మీకు టికెట్ ఇస్తే మొట్టమొదటిగా మీరు ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే మీరు చేసే ప్రధాన, అంటే కరీంనగర్ మీరు చేసే ప్రధాన అంశం? కరీంనగర్లో వాస్తవంగా ఏంటంటే చాలా సమస్యలు చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉంటాయి. ఇవాళ ఇక్కడ సామాన్యులు ఎవరైతే ఎదుర్కొంటున్న సమస్య, ప్రధాన సమస్య నీటి సమస్య. నీటి సమస్య కూడా పరిష్కరించి ఇవాళ 200 గంటలు నీరు ఇస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం 200 గంటలు నీళ్ళు ఇవ్వట్లేదు, రోజుకు గంట వస్తుంది. ఆ గంట ఏ టైం వస్తే కూడా తెలియదు, అంటే ఎవరైనా ఊరిపోతే అవుట్. ఒకవేళ ఏ టైంకి వస్తే కూడా తెలియదు, నీళ్లు కూడా మురికి నీళ్ళు వస్తూ ఉంటాయి, నీకు కరెక్ట్ నీళ్ళు రావు. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థలో మొత్తం వర్షం పడతా నీళ్లు వేసుకుని ఇళ్ళలో పోతున్నాయి, మొత్తం ఇంట్లో నిండిపోతున్నాయి. అదేవిధంగా సీసీ రోడ్లు వేస్తున్నారు, నాణ్యత లేని సీసీ రోడ్లు వేస్తున్నారు. ఒకవేళ నాకు ఇట్లా బీఫామ్ ఇచ్చి నేను ప్రజలను ఎదుర్కొంటే మాత్రం నాణ్యత ఉండే పనులు మాత్రమే నేను ముందు ఈ కమిషన్లకు చెక్ పెడతాను నేను. చూసారు కదా, అంటే బండి సంజయ్ ఉన్నా నేనైనా ఎవరికి టికెట్ వచ్చినా కలిసే పని చేస్తాం, ఎలాంటి మా మధ్యలో విభేదాలు లేవంటూ ఆ ప్రముఖ న్యాయవాది అయినటువంటి బీజేపీ మాజీ నగర అధ్యక్షుడు వేది మహేందర్ గారు చెప్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసే అనుకుందాం, ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ మా ఇద్దరికి ఎవరు వచ్చినా ఎవరైనా గెలిచినా కూడా మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీ పనులు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పనులను చేస్తామని చెప్తున్నారు. మాలో ఎలాంటి విభేదాలు లేవని, విభేదాలు ఉన్న విషయాన్ని అయితే ఓన్లీ ప్రతిపక్ష అంటే కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు తప్ప మాలాంటి ఏది లేదు. ఒకవేళ మాలా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుంటామని తెలుపుతున్న పరిస్థితి.